దొంగతనాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్ హెచ్చరించారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ పరిధితో పాటు పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 7,04,490 రూపాయల నగదుతో పాటు 2 ద్విచక్ర వాహనాలు 3 ఎల్ఈడి టీవీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదుదారుడు సాల్మాన్ రాజ్ అనే వ్యక్తి లారీ ఓనర్గా వర్క్ చేస్తుంటాడు. లారీ ఓనర్గా వర్క్ చేస్తూ కేరళ వెళ్ళి ఒక గ్రనైట్ లోడ్ని అక్కడ డెలివరీ చేసి ఆ డెలివరీ చేయగా ఒక 5,57,000 అమౌంట్ తీసుకొని అతను మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాడు. వచ్చిన టైంలో అతను ఖమ్మం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపుతారు ఈ యొక్క కూరగాయలు కొనడానికి. ఆపినప్పుడు అక్కడ ఉండేది ఒక క్లీనర్గా పనిచేసే వ్యక్తి ఈ మనీ తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ మనీతో పాటు అక్కడ పక్కన లారీ పక్కన ఉన్న షాప్ దగ్గర కూడా ఒక బైక్ తీసుకుంటారు. ఈ కూరగాయలు తీసుకుంటాము అని చెప్పి బైక్ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. బేస్ట్ అందరి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా ఎస్పీ మేడం గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే యూక్యూజ్ ఉన్నాడో వాడిని మేము వెతగ్గా ఈరోజు మార్నింగ్ 6:00 అతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఒక 5,16,000 క్యాష్, ఒక మొబైల్ ఫోన్ అండ్ ఏదైతే మోటార్ సైకిల్ తీసుకున్నారో ఆ మోటార్ సైకిల్, ఇవన్నీ కూడా ఖమ్మం పోలీస్ స్టేషన్కి సంబంధించినవి. వాటితో పాటు మార్కాపూర్ టౌన్లో ఒక బైక్ థెఫ్ట్ జరిగింది, అందులో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ నెంబర్లో టోటల్ ఎల్ఈడి టీవీస్ 3 ఎల్ఈడి టీవీలు వర్త్ ఆఫ్ 30,000 రూపీస్. అండ్ విజయవాడ సిటీలో ఆత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది. టోటల్ వర్త్ 7,04,490 రూపీస్ వర్త్ గల ఐటమ్స్ అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క రికవరీలో అండ్ ఇన్వెస్టిగేషన్లో మా యొక్క మార్కాపూర్ సిఐ గారు అండ్ కంబం ఎస్ఐ గారు, అదర్ స్టాఫ్ను కూడా మా ఎస్పీ మేడం గారు అభినందించాలి. థ్యాంక్ యూ.